ఈరోజు మా గట్కేశ్వర మండల పరిషత్ ఆవరణలో అంగన్వాడీ టీచర్లతోని వారి సమస్యలపై ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నిధులు నియమకాలు అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలు మనకు అందరికీ తెలిసిన విషయం. దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. అయితే ఈ అంగన్వాడీ సమస్యలు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రతి అంగన్వాడీ టీచర్కి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే విధులు ఉన్నాయో వారిని నిర్వర్తించకుండా బిఎల్ఓస్ డ్యూటీ అని చెప్పి ఇంకా ఇతర డ్యూటీలు అని చెప్పి వాళ్ళు చాలీచాలని జీతాలతో వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ అధికారులు నిజంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసమే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకు వచ్చే జీతంలో ఈరోజు వాళ్ళకు సొంత మొబైల్ వాడుకోవాలి, మొబైల్ డేటా రీఛార్జ్ చేసుకోవాలి, నెల ఖర్చులు దాంట్లోనే వాడుకోవాలి, జీరాక్సులు దాంట్లోకి వెళ్ళి వాడాలి, ఎక్కడ బయటకు వెళ్లకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన అయితే ఫుడ్ సంబంధించిన వస్తువులు అయితే అవి కూడా తంబు పెట్టిన అంటే ఒక చావులకు కూడా పోయలేని పరిస్థితిలో ఈరోజు అంగన్వాడీ టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా ఎవరు దీనిపై స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను స్వయంగా లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. అనారోగ్య సమస్యల మీద ఈరోజు ఒక ఏజ్ అయిన మహిళ ఒక ఇంటికి పోయి ఆ బిఎల్ఓస్ డ్యూటీ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కలెక్టర్ గారికి చెప్పినా కూడా దీనిపై స్పందిస్తలేదు. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. అయితే ఈ చాలీచాలని జీతాలతో వీళ్ళు ఎవరైతే అంగన్వాడీగా పనిచేస్తున్నారో వాళ్ళ సమస్యలు ఇనే ప్రయత్నం కూడా ఎవరు చేస్తలేరు. కొంతమంది ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి వీళ్ళు భయపెట్టే ప్రయత్నం. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కీలకంగా ఈరోజు గ్రామాలలో కీలకంగా ఉన్న ఆశాలని అనుకోండి, అంగన్వాడీస్ అనుకోండి, వివోఏలని అనుకోండి, వీళ్ళందరినీ భయపెట్టి మహిళలను భయపెట్టించి ఈరోజు ప్రభుత్వం పనిచేసుకుంటుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారు వీళ్ళు ఇలాంటి అంటే రెవెన్యూ వాళ్ళు భయపెడుతున్నారు, మున్సిపల్ వాళ్ళు భయపెడుతున్నారు మీరు డ్యూటీలు సరిగ్గా చేయమని అంటే బిఎల్ఓస్ డ్యూటీ సంబంధం లేకుండా దాదాపు 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళు డ్యూటీలు చేస్తున్న ఒక్క రూపాయి కూడా వీళ్ళకు బిఎల్ఓ డ్యూటీకి సంబంధించిన గౌరవ వేతనం కూడా ఇవ్వాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలపై ఈరోజు అంగన్వాడీలు ఇబ్బంది పడుతున్నారు. వారి సమస్యలను ఇనే నాదుడు లేడు. జిల్లా కలెక్టర్ గారికి ఒకటి విన్నవిస్తూ ఉన్నాం, అంటే ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు కూడా మళ్ళా చెప్తా ఉన్నాం. వీళ్ళకి సంబంధించిన ఇష్యూ సమస్యలపై ఏదైతే ఉందో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రతినిధులు ఏదైతే రాష్ట్రంలో గెలుతున్న వాళ్ళకి ఎలాగో లేదు, కనీసం ప్రభుత్వ అధికారులన్నా దీనిపై స్పందించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో ఈరోజు అంగన్వాడీ సెంటర్లు నడుపుతూ ఉన్నారు. ఆ సెంటర్లలో కూడా సరైన వసతులు లేక కొన్ని సెంటర్లు కిరాయిలాలు ఉన్నాయి, కొన్ని సెంటర్లు వస్తువు ఏదైతే ఫుడ్ సంబంధించిన వస్తువులు రాకపోవడం వలన ఈరోజు పాలు 2 నెలలు అవుతుంది, గుడ్లు రాక, ఇట్లా అనేక సమస్యలు ఈ అంగన్వాడీ టీచర్లు అంటే ప్రజలకు సమాధానం చెప్పలేక ఒక్కొక్క సెంటర్లో ఈరోజు 2-3 వేల మంది ప్రజలు ఉండడం వలన వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళు బేలోస్ డ్యూటీ ఎట్లా చేస్తారు, 200 మంది పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు, వాళ్ళ భోజనాలు ఎట్లా వండుతారు, ఇవన్నీ సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. నిజంగా ఈ వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నా వంతు ప్రయత్నం నేను అధికారుల దృష్టి తీసుకుపోతున్నా, కనీసం స్పందించాలి, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి అని నేను కలెక్టర్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకసారి టైం ఇస్తే వీళ్ళందరూ మీకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తారు. కలెక్టర్ గారికి దయచేసి మీరైతే బిఎల్ఓస్ డ్యూటీ నుంచి వీళ్ళని తొందరగా తీసేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.